నేను పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నప్పుడు ఒక ప్రైవేట్ మెంబర్ బిల్లు పెట్టాను. ఏం పెట్టానంటే, ప్రైవేటు విద్యా సంస్థల్లో పనిచేసేటువంటి ఉపాధ్యాయమిత్రులు, అంటే స్కూల్లే కాదు, రైట్ ఫ్రమ్ కేజీ టు పీజీ వరకు, ఇలా స్కూల్స్, ప్రైమరీ స్కూల్స్, మిడిల్ స్కూల్స్, హై స్కూల్స్, ఇంటర్మీడియట్ కాలేజెస్, డిగ్రీ కాలేజెస్, పీజీ కాలేజెస్, యూనివర్సిటీస్ కూడా వచ్చినాయి ఇప్పుడు ప్రైవేట్ రంగంలో. కాబట్టి ఈ రంగంలో పనిచేసే అటువంటి బోధన సిబ్బంది, బోధనేతర సిబ్బంది, టీచింగ్ అండ్ నాన్ టీచింగ్ ఫ్యాకల్టీకి ఒక చట్టం కావాలి, ఒక వెల్ఫేర్ యాక్ట్ కావాలి. దురదృష్టవశాత్తు రేపటి తరాన్ని తీర్చిదిద్దేటువంటి, పిల్లల భవిష్యత్తు తీర్చిదిద్దేటువంటి ఈ ఉపాధ్యాయ మిత్రులు, ప్రైవేట్ రంగంలో పనిచేసేటువంటి ఉపాధ్యాయ మిత్రులకి ఒక వెల్ఫేర్ చట్టం లేదు ఈ దేశంలో. అందరికి ఉన్నది, ఆటో వర్కర్స్ కున్నది, బిల్డింగ్ వర్కర్స్ కున్నది, ఫ్యాక్టరీ వర్కర్స్ కున్నది, లేకపోతే ప్రైవేట్ ఎస్టాబ్లిష్మెంట్స్ యాక్ట్ ఉంది, షాప్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ ఉన్నది, అందరికీ ఒక సంరక్షణ చట్టం ఉన్నది. కానీ దురదృష్టవశాత్తు ప్రైవేట్ రంగంలో పనిచేసేటువంటి ఉపాధ్యాయ మిత్రులకి ఒక సంరక్షణ చట్టం లేదు. వాళ్ళకి ఎట్లయితే బిల్డింగ్ అండ్ అదర్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ కు చట్టం వచ్చింది ఒక 15-20 ఏళ్ల కింద, అప్పుడు కూడా నేను హన్మకొండ ఎంపీగా ఉంటుంది, ఆ చట్టం ఏం చెప్తుంది, ఇవాళ ఒక వర్కరు, ఒక బిల్డింగ్ వర్కరు, మేసన్ కావచ్చు, తాపి మేస్త్రి కావచ్చు, కూలీ కావచ్చు, సిమెంట్ బస్తాలు మోసేవాడు కావచ్చు, ప్లంబర్ కావచ్చు, ఎలక్ట్రీషియన్ కావచ్చు, లేకపోతే ఈ టైల్స్ వేసే మేస్త్రి కావచ్చు, లేకపోతే కార్పెంటర్ కావచ్చు, ఎనీ, లేకపోతే ఒక డ్యామ్ దగ్గర పనిచేసేటువంటి ఒక పెద్ద మిషనరీ డ్రైవర్ కావచ్చు, ఒక పుక్లైన్ డ్రైవర్ కావచ్చు, లేదా రోడ్ రోలర్ డ్రైవర్ కావచ్చు, ఎవడైనా కన్స్ట్రక్షన్ యాక్టివిటీలో ఉన్నటువంటి వర్కర్స్ కి ఒక బ్రహ్మాండమైన చట్టం పార్లమెంట్ చేసింది. ఇలా దురదృష్టవశాత్తు ఏ కారణంతో చచ్చిపోయినా, పని దగ్గర కాదు, వర్క్ ప్లేస్ లో కాదు, ఏ కారణంతో చచ్చిపోయినా కూడా ఇలా 6 లక్షల రూపాయలు ఇస్తున్నాం. వాళ్లకు అప్పుడప్పుడు ఏమైనా యాక్సిడెంట్స్ అయ్యి లేకపోతే ఇబ్బందులు అయితే కూడా ఇలా ఇస్తున్నాం. సంరక్షణ చట్టం, అలాంటి వెల్ఫేర్ చట్టం తీసుకొచ్చింది పార్లమెంట్ బైట్ విజ్డమ్. ఈ ప్రభుత్వం ఆ ప్రభుత్వం కాదు, ఆనాటి ప్రభుత్వం తెచ్చింది, ఈనాటి ప్రభుత్వం సవరించింది, మంచిగా చేసింది. ఆ విధంగా ఈ దేశవ్యాప్తంగా ఉపాధ్యాయ మిత్రులకు ఉండాలని చెప్పి నేను పార్లమెంట్ లో ఒక బిల్లు పెట్టాను. నేను ఆల్ ఇండియా నాన్ గవర్నమెంట్ టీచింగ్ ఫ్యాకల్టీ వెల్ఫేర్ బోర్డ్ అండ్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ వెల్ఫేర్ పాలసీ ఫర్ ద టీచింగ్ ఫ్యాకల్టీ వర్కింగ్ ఇన్ ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ రిజిస్టర్డ్ అండర్ సొసైటీస్ అండ్ కంపెనీస్ యాక్ట్ కింద ఉండేటువంటి టీచర్స్, ఇలా స్కూల్స్, కాలేజెస్, సొసైటీ కింద పెట్టుకోవచ్చు, కంపెనీ యాక్ట్ కింద పెట్టుకోవచ్చు, సుప్రీంకోర్టు తీర్పు తర్వాత. కాబట్టి ఈ చట్టం తీసుకొచ్చి ఉపాధ్యాయ మిత్రులకి తీసుకురావాలి. మరి డబ్బు ఎక్కడ? సెస్ వసూలు చేయాలి, ఎడ్యుకేషన్ సెస్ వసూలు చేయాలి. ఇప్పుడైతే ఎట్లయితే బిల్డింగ్ అండ్ అదర్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ కి అన్ని బిల్డింగ్ మెటీరియల్స్ మీద సెస్ వసూలు చేస్తున్నాం, ఇలా సిమెంట్ బస్తా మీద వసూలు చేస్తున్నాము, లేదా కంకర మీద వసూలు చేస్తున్నాం, ఇనుము మీద వసూలు చేస్తాను, ఈ స్విచ్ మీద వసూలు చేస్తాను, ఆ బల్బు మీద వసూలు చేస్తాను, ఈ ఏసీ దాని మీద వసూలు చేస్తున్నాము, ఈ సెస్ వసూలు చేసే డబ్బు 1000 కోట్ల రూపాయలు ఇలా గవర్నమెంట్ దగ్గర మురుగుతుంది. ఇలా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దగ్గర కేసీఆర్ గారు ప్రభుత్వంలో నేను ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ ఉన్నాను, నాకు తెలుసు ఆ రోజు లెక్క దాదాపు 1600 కోట్ల రూపాయలు ఉన్నాయి. అందుకోసమే ఎవరైనా వర్కర్ ఆ బోర్డు సభ్యత్వం ఉన్న వాళ్ళకి వితిన్ 10 డేస్ కూడా పైసలు వస్తాను. అట్లనే ఈ ఎడ్యుకేషన్ సెస్ వసూలు చేసి ఇన్కమ్ ట్యాక్స్ పేయీస్ దగ్గర కానీ, లేదా పెట్రోల్ మీద కానీ, డీజిల్ మీద కానీ, ఇంక ఏదో ఒక దాన్ని దొరకబట్టొచ్చు, ఎడ్యుకేషన్ సెస్ అనేది వసూలు చేసి ఓ డబ్బు నిధి ఏర్పాటు చేస్తే ఈ ప్రైవేట్ రంగంలో ఉన్నటువంటి ఉపాధ్యాయ మిత్రులకి ఒక సంరక్షణ చట్టం, రిటైర్ అయినప్పుడు ఇంత డబ్బులు ఇవ్వడానికి ఓ చట్టం తీసుకురావాలి. ఎందుకంటే రేపటి తరాన్ని తీర్చిదిద్దుతున్నారు ఈ ప్రైవేట్ రంగంలో ఉపాధ్యాయ మిత్రులు. నేను చెప్పిన లెక్క ప్రకారంగా దేశవ్యాప్తంగా కూడా మీకు ఒప్పుకుంటే 140 పేజీలది సాఫ్ట్ కాపీ, అంటే ఒక బటన్ ఒత్తితే మీకు అందరికి వస్తుంది, ఒప్పుకుంటే చదవండి మిత్రులారా. నేను మీకు పంపిస్తాను, మీకు నేను ఒక్కొక్క రాష్ట్రం, ఒక్కొక్క జిల్లాలో ఎన్ని స్కూల్స్ ఉన్నాయి, ప్రైవేట్ రంగంలో ఎన్ని స్కూల్స్ ఉన్నాయి, ప్రభుత్వ రంగంలో ఎన్ని స్కూల్స్ ఉన్నాయి, వాళ్ళ ఎడ్యుకేషన్ స్థాయి ఎట్టున్నది. దురదృష్టవశాత్తు ఏంటంటే మన లెర్నింగ్ అవుట్కమ్స్ డిక్లైన్లు ఉన్నాయి. ఎలా 8వ తరగతి 10వ తరగతి పిల్లని చదివితే కూడా
వాని పేరు కూడా చక్కగా రాయలేకపోతాడు. లెక్కలు, గుణితాలు ఇవన్నీ అడిగితే కూడా 4వ తరగతి స్థాయి, 5వ తరగతి స్థాయిలో ఉన్నారు. 10వ తరగతి పిల్లగాడు, 8వ తరగతి పిల్లగాడు, ఆ లెక్కలన్నీ కూడా దీంట్లో ఉన్నాయి. ఏ జిల్లాలో ఎట్లున్నది, ఏ రాష్ట్రంలో ఎట్లున్నది. మన అదృష్టవశాత్తు తెలంగాణ రాష్ట్రము దేశంలో మనము 28 రాష్ట్రాలు, తర్వాత 7వ 8వ యూనియన్ టెరిటరీస్ ఉన్నాయి. మనము కిందికేలి 31 స్థానంలో ఉన్నాం. అంటే మనకంటే ఒక 6 మెరుగున్నారు. అంటే అవి గోవా, ఢిల్లీ, తర్వాత ఇంకో 2 స్టేట్స్ ఉన్నాయి, కేరళ ఒకటి ఉన్నాయి. మన విఆర్ అంటే మంచి లో మొత్తం దేశంలో ఉన్నటువంటి 28 రాష్ట్రాలు యూనియన్ టెరిటరీస్ కడితే మనం 6వ ఉన్నాం. మన దగ్గర కూడా ఇంకా మెరుగు చేసుకోవాలి. కేరళ, తమిళనాడు వంటి రాష్ట్రాలు మనకంటే మెరుగున్నాయి, కానీ చాలా రాష్ట్రాల కంటే మనం మంచి స్థానంలో ఉన్నాం తెలంగాణ రాష్ట్రం. దానికి కారణము ప్రభుత్వ ఉపాధ్యాయ మిత్రుడు, ప్రైవేట్ రంగంలో ఉపాధ్యాయ మిత్రుడు. ఇంకా కావాలి. నేను ఐఎమ్ నాట్ సాటిస్ఫైడ్, నేను సంతృప్తిగా లేను. నేను ఒక ప్రజాప్రతినిధిగా, ఒక రాజకీయ బాధ్యతగా, ఒక రాజకీయ పార్టీ నాయకుడిగా చెప్తున్నాను, ఇంకా చాలా చేసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈ ఉపాధ్యాయ మిత్రుల్ని వాళ్ళు, దే ఆర్ క్యాటరింగ్ ద నీడ్స్ ఆఫ్ 51% ఆఫ్ ద స్టూడెంట్స్. ఈ రాష్ట్రంలో 51% మంది విద్యార్థులు ప్రైవేట్ రంగంలో ఉన్నారు. ఇది పాత లెక్క. ఇప్పుడు ఈ నేను చెప్పింది 1 ఏడాది 2 ఏళ్ల కింద లెక్క. నేను అప్పుడు బాధ్యత అయితే స్థానంలో ఉన్నప్పుడు నాకు కొంతమంది మిత్రులు ఇచ్చినటువంటి లెక్కలు చెప్తున్నా మీకు నేను. ఇప్పుడు ఇంకా కూడా ప్రైవేట్ రంగంలోకే ఎక్కువ స్టూడెంట్స్ వేరు. నిన్న పేపర్లో చదివిన ఈ సంవత్సరం ఎంతమంది, 2 లక్షల మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాల నుంచి వెళ్ళి విరమించుకున్నారు, ప్రైవేట్ రంగంలోకి వేరు. ఇది బాధపడాలి కదా రేవంత్ రెడ్డి, యూ షుడ్ ఫీల్ ఎ లిటిల్ బిట్ గిల్టీ. మీరు కానీ మేము కానీ ఎవరైనా కానీ ఎందుకు పోయినరు, ఎందుకు చెప్పలేకపోతున్నాం మనము, ఎందుకు కాన్ఫిడెన్స్ ఇవ్వలేకపోతున్నాము. అసెంబ్లీలో సబితా ఇంద్ర రెడ్డి గారు మంచి చెప్పారు, మేము బ్రేక్ఫాస్ట్ పెడతాం అనుకున్నాం, లంచ్ పెట్టేసేసి మొత్తం ప్రభుత్వ స్కూల్స్ కూడా కొంచెం కన్సాలిడేట్ చేసేసి. కాబట్టి నా రిక్వెస్ట్ ఏంటంటే, ఇప్పుడు మన రాష్ట్ర ప్రభుత్వము వెంటనే ఈ ప్రైవేట్ రంగంలో ఉన్నటువంటి టీచర్లకందరికీ ఒక సంరక్షణ చట్టం, వెల్ఫేర్ యాక్ట్ తీసుకురావాలి. కానీ దానికి ఖర్చుతో కూడుకున్నారు కాబట్టి కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలి. ఎందుకంటే సెస్, ఇన్కమ్ ట్యాక్స్ వీటికన్నిటి కేంద్ర ప్రభుత్వం తీసుకురావాలి. కాబట్టి అందుకోసం నేను పార్లమెంట్లో ఉన్నప్పుడు ఈ బిల్లు ప్రవేశపెట్టాను, ప్రైవేట్ మెంబర్ బిల్ అంటే పాస్ కాదు నాకు తెలుసు, కానీ ఇట్ విల్ సెన్సిటైజ్ ది అఫీషియల్స్, ని బ్యూరోక్రాట్స్ కి ఒక సెన్సిటైజ్ చేస్తుంది, ఇట్లా ఆలోచన చేయొచ్చని చెప్తుంది. కాబట్టి నేను ఆ బిల్లు ప్రవేశపెట్టా. సరే, లోక్సభలో అయితే అది పోతుంది, బట్ రికార్డ్ అయితే ఉంటుంది అది. కాబట్టి దయచేసి నా రిక్వెస్ట్ ఏంటంటే, ఈ రోజు ఈ పత్రికా విలేకరుల సమావేశం ద్వారా ఈ దేశంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలని, ముఖ్యంగా మన తెలంగాణలో గెలిచినటువంటి 8+8 బడ్జెట్ లో 0, కానీ అట్లీస్ట్ వీటి గురించి నేను మాట్లాడండి, మాట్లాడి ప్రైవేట్ రంగంలో ఉన్నటువంటి టీచర్లకి ఒక మంచి సంరక్షణ చట్టం తీసుకురావాలని చెప్పి మరి నేను కోరుతున్నాను. వచ్చే రోజుల్లోపట, రానున్న రోజుల్లోపట నేను ఆ ఉపాధ్యాయ మిత్రుల సంఘాలతో మాట్లాడినాను. ఆ సంఘాలతో బలంగా లేవు, భయపడతాయి, ఎందుకంటే ఈ మేనేజ్మెంట్లకి. కాబట్టి నేను కొంత తిరిగి 1 లక్ష మంది ప్రైవేట్ రంగంలో ఉన్నటువంటి టీచర్లని హైదరాబాద్ కు తరలించి ఒక పెద్ద సదస్సు పెట్టి మనము ఆలోచన రేకెత్తించాలి. ఎట్లయితే ఒక కార్మికుడికి, మాకున్నదండి, మాకు అడ్వకేట్స్ కి మర్చిపోయాను నేను చెప్పడం, మన జి నారాయణరావు గారు స్పీకర్ ఉండే, ఎన్టీ రామారావు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఆయన అడ్వకేటు, మన లక్ష్మణరావు గారు మేము అడ్వకేట్లం. ఆయన ఎంత మంచి చట్టం తీసుకొచ్చింది తెలుసా, అడ్వకేట్స్ వెల్ఫేర్ ఫండ్ యాక్ట్ అని పట్టుకొచ్చాడు 85లో. ఎన్టీ రామారావు అన్నాడా, ఈ ప్లీడర్లకి ఏంది, ఆ ప్లీడర్లు అంటారు ఆంధ్రోలు, ఈ ప్లీడర్లకి ఎందుకు అన్నాడట. నారాయణరావు గారు అన్నారే, మేము కొట్లాడతామే మా దాంట్లో, కోటు వేసుకుంటాం కానీ అందరు పరేషాని బహార్ మా బాధలు మాకున్నాయి అని ఆయన యాక్ట్ తీసుకొచ్చాడు జి నారాయణరావు గారు అడ్వకేట్లకి. ఏం తీసుకొచ్చాడు, ప్రతి వకాలత్ మీద వెల్ఫేర్ ఫండ్ టికెట్, అంటే మీరు క్లయింట్, మీ బెయిల్ పిటిషన్ వేయాలి, నువ్వు 5 రూపాయలు టికెట్ పెట్టి గవర్నమెంట్ కు ఇస్తావు.
నువ్వు సూట్ వేస్తావు, నువ్వు 5 రూపాయలు అంటే రోజు వందలాది వకాలతులకి వచ్చేటువంటి 5 రూపాయలు అప్పుడు ఇప్పుడు ఎంత అయిందో నాకు తెలియదు, 100 అయిందట. నేను అప్పుడు 84 85 5 రూపాయల టికెట్ అది. అప్పుడు అట్లా వస్తే లక్షలాది రూపాయలు మాకు అడ్వకేట్స్ కు ఫండ్ వచ్చింది. వస్తే ఎవరైనా అడ్వకేట్ పూర్ అడ్వకేట్ చనిపోతే, పూర్ కాదు ఎవరైనా చనిపోతే వాళ్ళకు ఈ రోజు 100,000 రూపాయలు ఎంత బానే ఉండదు, ఇప్పుడు 6 లక్షల రూపీస్ ఉన్నది. ఇప్పుడు ప్రభుత్వం పైన ఒక రూపాయి భారం లేదు. జీనారాయణరావు గారు పట్టుబట్టాడు, ఎన్టీ రామారావు అంటే 2-3 ఎన్టీ రామారావు బిల్లులు పంపిస్తే ముఖ్యమంత్రి తీసి పక్క పడేసినట స్పీకర్ కాబట్టి. ఇంకప్పుడు ఎన్టీ రామారావు భయ్యారు ఏందని నీకు ఏం కావాలంటే మా వెల్ఫేర్ అండ్ ఫండ్ యాక్ట్ పెట్టు, అందుకే బిఓ టు జీ నారాయణరావు గారు స్పీకర్, ది దెన్ స్పీకర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ. మా అడ్వకేట్స్ కి ఆయన తీసుకొస్తే దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు అలాంటి చట్టాలు తీసుకొచ్చినాయి. అంటే ఒక అడ్వకేట్స్ వెల్ఫేర్ ఫండ్ ఎట్లయితే ఉన్నదో, ఎట్లయితే కన్స్ట్రక్షన్ వర్కర్స్ కి వెల్ఫేర్ ఫండ్ ఎట్లదో, అట్లే ప్రైవేట్ స్కూల్ టీచర్స్, ప్రైవేట్ జూనియర్ కాలేజ్ టీచర్స్ కి, డిగ్రీ కాలేజ్ టీచర్స్, ప్రభుత్వ విద్యా సంస్థలు కాక ప్రైవేట్ రంగంలో ఉన్నటువంటి విద్యా సంస్థల్లో పనిచేసేటువంటి టీచింగ్ స్టాఫ్ ఉపాధ్యాయ మిత్రులకి ఒక వెల్ఫేర్ చట్టం తీసుకురావాలని చెప్పి కూడా మేము ప్రయత్నం చేస్తాం. జై తెలంగాణ.